రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వ్యక్తిగత స్థలాన్ని ఇచ్చే నిర్ణయం వెనుక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోరాటం ఎంతో ఉందని చెప్పారు కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి. రాచమల్లు కారణంగానే రాష్ట్రంలో నేడు అపార్ట్మెంట్ల పద్ధతిలో కాకుండా ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు. బొల్లవరంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో రెండవ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 10, 11, 35, 37, 38 వార్డులకు సంబంధించి సుమారు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించిన ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, నవరత్నాల్లో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే కళను నెరవేర్చలేకపోతున్నారన్న వెలితి ప్రజల్లో ఉండేదన్నారు. నేటితో ఆ కళ కూడా సాకారమైందని చెప్పారు. 35 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా కట్టించి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా 15 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల పట్టాలు ఇచ్చిన కాలనీలు ఏర్పాటు చేయడమే కాదు, ఏకంగా ఊళ్ళనే ఏర్పాటు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ప్రొద్దుటూరులోనే అత్యధికంగా నిధులు కేటాయించి వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో మౌలిక వసతుల కల్పనకు కూడా అధికంగానే నిధులు విడుదల చేశామని చెప్పారు. వచ్చే 6 నెలల కాలంలో ఇళ్లను నిర్మించుకుని తిరిగి గృహప్రవేశాలకు ఆహ్వానించాలని ఎంపీ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన పత్రాలను కూడా ఎంపీ అవినాష్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీని ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి రాగా నరసింహులు సత్కరించారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఇర్ఫాన్ బాషా, వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఆర్వీఎస్ రమేష్లు ఎంపీకి మొక్కను జ్ఞాపికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ గురురెడ్డి, పద్మశాలియా కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధా, అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్, తహసీల్దార్ నజీర్ అహ్మద్, ఎంపీడీఓ సి సుబ్రహ్మణ్యం, జెడ్పీసీఈఓ సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు కళ్ళూరు నాగేంద్రారెడ్డి, గరిసెపాటి లక్ష్మీదేవి, కామిశెట్టి బాబు, కోనేటి సునంద, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, ఒరికుట్టు ఓబులరెడ్డి, పాతకోట బంగారు మున్రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగశేషారెడ్డి, వంగనూరు మురళీధర్ రెడ్డి, వక్ఫోర్ జిల్లా అధ్యక్షులు బేపాది జాకీర్ అహ్మద్, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ వై ప్రసాదరావు, రూరల్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మీనారాయణలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. ఇవాళ నవరత్నాల్లో ప్రధానమైనటువంటి హామీ మనమందరం, మనకు అమ్మఒడి వచ్చినా లేకుంటే చేయూత వచ్చినా ఆసరా వచ్చినా నేతన్న నేస్తం వచ్చినా ఏదో కొదవ ఉంది మనలో. అదేంటంటే ఇంటి కోసం ఎదురు చూసాం. ఇవాళ ఆ పండుగ కూడా ఇవాళ మనం జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ నవరత్నాల్లోని ప్రధానమైన హామీ పేదలందరికీ ఇల్లు అని ఎన్నికలు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో, జగనన్న చెప్పారో, మరి జగనన్న చెప్పినట్లుగా మేనిఫెస్టోలో మనం ప్రకటించింది 25 లక్షల ఇల్లు కట్టిస్తామని ప్రకటిస్తే, ఇవాళ ఈ దాదాపు 30 లక్షల ఇల్లు కట్టడానికి ఆయన కంకణబద్ధులు అయ్యారు. మొదటి విడతగా 15,60,000 ఇల్లు కట్టించబోతా ఉన్నారు. నిజంగా ప్రొద్దుటూరులో జిల్లాలో అనేక చోట్ల నేను చూసినా మనం భూసేకరణ చేసిన దాఖలాలు తక్కువ, కానీ ప్రొద్దుటూరులో ఏమాత్రం మన జగనన్న ప్రభుత్వం ఏమాత్రం వెనకాడకుండా 476 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాదాపు 192 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి భూమిని కొనుగోలు చేసి మీ అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంది. మామూలుగా ప్రభుత్వ స్థలాలు, అందుబాటులో ఉండే ప్రభుత్వ స్థలాలను చదువు చేసి ప్లాటింగ్ చేసి రోడ్లు పాము చేసి పట్టాలు ఇస్తేనే ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసింది అని మనం అనుకుంటాం. అటువంటిది దాదాపు 192 కోట్ల రూపాయలు డబ్బులు వ్యయం చేసి పట్టా భూములు కొని మీ అందరికీ ప్లాట్లు వేయించి రోడ్లు వేయించి ప్రభుత్వం ఇస్తా ఉందంటే ఈ ప్రభుత్వానికి మీకు ఇచ్చిన హామీ పట్ల మీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇందాక సోదరులు ప్రొద్దుటూరు శాసనసభ్యులు చెప్పారు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమావేశము దాదాపు 1 సంవత్సరం క్రితం జరిగింది. 1 సంవత్సరం క్రితం ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమావేశం జరిగింది.
ఆ సమావేశం కడపలో జరిగింది, రివ్యూ జరిగింది. మనం ఎందుకంటే ఎందుకు సంవత్సరం క్రితం జరిగింది అంటే ఒరిజినల్ గా మన నీళ్ల పట్టాలు 2020 ఉగాది నాటికి ఇవ్వాలని మనం అనుకున్నాం, మన ప్రభుత్వం అనుకుంది. అయితే మరి కొంతమంది కడుపు వంటతో కోర్టులకు వెళ్ళి స్టేల్ చేశారు కాబట్టి అది ప్రొలాంగ్ అయ్యి ఇంత దూరం మనం రావాల్సి వచ్చింది, డిసెంబర్ వరకు రావాల్సి వచ్చింది. ఒరిజినల్ గా అయితే ఉగాది నాటికే మీకు పట్టాలు ఇచ్చి ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి డిసెంబర్ 2019లో సమావేశం జరిగింది, ఒక రివ్యూ జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు అందరి సమక్షంలో, కలెక్టర్ సమక్షంలో. మరి ఆ రోజున మాకు పైనుంచి వచ్చింది ఏంటంటే మరి అపార్ట్మెంట్ కట్టాలా, మరి అవసరమైన చోట్ల ప్రొద్దుటూరులో, కడపలో, ప్రతి మున్సిపాలిటీలో భూములు చూడండి అని చెప్పి ఆ రోజు పైనుంచి వచ్చింది. మరి ఆ రోజున అధికారులు పాత ప్రభుత్వంలో ఏ రకంగా అపార్ట్మెంట్ కల్చర్ ఉందో అదే కల్చర్ ను వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఆ రోజు మీటింగ్ లో మొట్టమొదటి వ్యక్తి, దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. వద్దు అపార్ట్మెంట్ కల్చర్, వద్దు. గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం హయాంలో మరి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అపార్ట్మెంట్లు తీసుకోవడం ఇష్టం లేక తీసుకోవడం కూడా తీసుకోలేదు. మరి 3 అంతస్తులు 4 అంతస్తులో కడతాం, మరి వృద్ధులు ఉంటారు ఎలా పోగలుగుతారు 4 అంతస్తుకు? మెయింటెనెన్స్ కూడా ఎవరిల్లు అయితే వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఒక అపార్ట్మెంట్ లో, ఒక బ్లాక్ లో ఒక 50-60 ఇళ్ళు ఉంటాయో మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేసుకోలేరు. నిజానికి చెడిపోతుంది, మనం ఇల్లు ఇచ్చినామన్న తృప్తి కూడా వాళ్ళకు మిగలదు అని చెప్పి ఆ మీటింగ్ లో ఆయన వాదన వినిపించారు. ఆ వాదనతో 100% నేను కూడా ఏకీభవించి ఇద్దరం కూడా మా ఇద్దరి వాదనను ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన వెంటనే ఆయనకు మా వాదనలో వాస్తవం కనిపించింది, నిజాయితీ కనిపించింది. వెంటనే ఆయన అధికారులకు ఒక్క ప్రొద్దుటూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు. మరి ఇళ్ళ పట్టాలు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, అపార్ట్మెంట్లను పక్కన పెట్టండి అని చెప్పి ఇంటి పట్టాలు ఇవ్వమని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు, గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ నిర్ణయం తీసుకున్నందుకు మరి పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ నిర్ణయాన్ని మరి ప్రతిపాదించినటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఇంటికి కొత్తదనం తెచ్చి అన్ని రకాల పిఓబి, జిప్సం మెటీరియల్స్ కోసం ఇచ్చేయండి. జేఆర్ ఎంటర్ప్రైజెస్, 1 టౌన్ సర్కిల్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన ప్రొద్దుటూరు. మా వద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్, స్టాండర్డ్ కంపెనీకి చెందిన యుఎస్జి బోరల్ ప్లాస్టర్ బోర్డ్స్, గాల్వనైజ్డ్ కోటింగ్ కలిగిన మెటల్ ఛానల్స్, పిఓబి సీలింగ్, జిప్సం సీలింగ్, బార్డర్ ఫ్లవర్స్, అన్ని వెరైటీల బ్రాండెడ్ ఐటమ్స్ లభించు. అన్ని రకాల పిఓబి సీలింగ్ వర్క్స్ చేయబడను. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాల కోసం ఇచ్చేయండి. జవహర్ ఎంటర్ప్రైజెస్, 1 టౌన్ సర్కిల్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన ప్రొద్దుటూరు.